वही देव स्तुति सुनना मी अंदर की वार्षिकोत्सव शुभाकांक्ष मस्ती अभी मध्यान पाठ्या विन माला पाठ्याना को आमटे मज्जिग मन मंदी एक्वे मज्जिग पलचना मध्यान पंदर पलचना ఇప్పుడు రెండో స్టేటస్ లో ఉన్నాం. మజ్జిగ సాగుదేమో కానీ పందిరి మాత్రం మనకి చక్కని సందేశాలు ఇస్తా ఉంది. ఏదేమైనా ఆసక్తి గొప్పది. లేఖనాలయంలో మనకున్న ఆసక్తి అదే మనకు మిగిలిపోతుంది, అదే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. అందుచేత మీ ఆసక్తి నేను అభినందిస్తున్నాను. మీరు పట్టుదల విక్రమార్కులాగా కొందరు ఏం చేస్తామయ్యా అన్నట్టుగా ఉన్నా ఒకళ్ళిద్దరు మిగిలిన వాళ్ళు ఎక్కువ మంది హుషారుగానే ఉన్నారు. వారా హుషారు అన్నట్టుగా ఇరుక్కుపోయామయ్యా అని కొందరు అనుకున్నా ఆసక్తి ఎక్కువ మందిలో కనిపిస్తుంది. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మీ ఆసక్తి అభినందనీయం, హర్షణీయం. నన్ను సాధారణంగా ఈ వార్షికోత్సవాలకు ఆహ్వానించిన మరి ఆనంద్ అలాగే కుటుంబానికి, స్థానిక సంఘానికి, అలాగే మరి రవిదాస్ మరి కుటుంబానికి, ప్రజలకు, సంఘస్థులందరికీ, డానియల్ ఉన్న మీ హృదయ సభాధ్యక్షుడు, మన సంఘాల దాన కోటిన రామయ్య గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మంచిది, లేఖనాల్లోనికి వెళదాం. సమయాన్ని వృధా చేయకుండా అదే వాక్య భాగం మరలా చదువుకుందా. దివ్య కాండం మొదటి అధ్యాయం, లేవ్య కాండం మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం ఆరు నుండి చదువుతున్నాను. చూడండి, అప్పుడు అతడు దహన బలి రూపమైన పసి చర్మం ఒలిచి దాని అవయములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్నించి అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలేను. అప్పుడు యాజకుడైన అహరోను కుమారులు అవయములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీది కట్టెలపై చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడుగువలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అయినట్టు యాజకుడు దాని అంతరి బలిపీఠం మీద దహింపవలను. 13 వచనంలో దాని ఆంత్రమును, కాళ్ళను నీళ్లతో కడుగువలను. అప్పుడు యాజకుడు దాని అంతరి తెచ్చి బలిపీఠము మీద దానిని దహింపవలను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. దేవుని గారు తండ్రి వందనాలు. మీ మధ్యాహ్నపు బడికి వచ్చాం. మీ ప్రాంగణంలో ప్రవేశించి మీ లేఖనాలు వినడానికి ఎదురు చూస్తున్నా. అంతవరకు మీ దాసు నిలబెట్టి మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందన. మరొక సందేశం వినాలని ఆశపడుతుండగా మీరే మాతో మాట్లాడండి. నిలిచిన నన్ను మరుగుపరచండి. ఈ మాటలే కోరుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తల్లి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, మన ధ్యాన క్రమంలో లేవ్య కాండం మొదటి అధ్యాయంలోని వచనాలు మనం చదువుకున్నాం. 6 నుండి 9 వరకు, ఆ తర్వాత 13 వచనం కూడా. లేవ్య కాండం ఇస్రాయేలీల పూజా పుస్తకం, పూజా విధానం, పూజా నియమాలు, పూజా ఫలం ఇందులో ప్రస్తావించబడ్డాయి. ఆది కాండంలో పాపాలు ప్రారంభమయ్యాయి, కుటుంబాలు ప్రారంభమయ్యాయి, మానవ జీవితం ప్రారంభమైంది, మరణాలు కూడా ప్రారంభమయ్యాయి. లోకంలో ప్రారంభించబడిన ఏదైనా ఆది కాండంలోనే ప్రారంభించబడింది. అందుచేత ఆది కాండాన్ని ప్రారంభాల పుస్తకం అంటారు.
బుక్ ఆఫ్ బిగినింగ్స్ అందుచేత ఇన్ ది బిగినింగ్ అని ఉంది ప్రారంభం పాపం ప్రారంభమై ప్రేమ పతనం చేస్తుండగా ఆ పరిస్థితి నుండి ప్రభు అనే దేవుడు నిష్క్రమణ నిర్గమము ఇచ్చాడు నిర్గమకాండం దాటిపోయా ఎర్ర సముద్రాన్ని దాటిపోయా పాత జీవితాన్ని దాటిపోయా నిర్గమం నిష్క్రమణ జరిగింది వాళ్ళ యాత్ర ద్వారా దేవుని వాగ్దాన దేశం వైపుగా వెళ్ళారు మూడవ పుస్తకం లేవియకాండం అంటే ఎవరైతే నిర్గమం చెందారో ఎవరైతే విమోచించబడ్డారో ఎవరైతే విడుదల పొందారో పస్కా ద్వారా విడుదల వచ్చింది వీరికి క్రీస్తును మా పస్కా పశువు వధించబడ్డాడు ఐదవ అధ్యాయంలో చూస్తాం కొరింథ సంఘ పత్రిక నిష్కాపట్యమును మనం సత్యమును పులి రొట్టెతో పండుగ చరిత్ర మనం అలాగూ విడిపించబడిన వారు విమోచించబడిన వారు లేవియ కాండంలో ప్రభువుని పూజించే విధానాన్ని నేర్చుకున్నారు ఆరాధించడం అంట ఆరాధన ప్రభుని ఆరాధించారు పూజించారు సేవించారు మనం ఆయన ఆరాధించాలి అని భావించినప్పుడు దేవుడు మనల్ని దీవించాలి అని భావిస్తాడు అందుచేత ఇశ్రాయేలు పూజించి దీవించబడ్డారు ఆరాధించి దీవించబడ్డారు ఆరాధన విధానం ఆరాధన విధాన క్రమం విధాన ప్రధాన ఆరాధన లేవియ కాండంలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది బలులు అర్పణ దహన బలి పాపహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలి సమాధాన బలి ఈ విధంగా బలులు ప్రస్తావించబడ్డాయి ఆ తర్వాత సంఖ్యాకాండం అంటే ఎవరైతే ఆరాధిస్తున్నారో ఎవరైతే ప్రభువును మహిమపరుస్తున్నారో సంఘంగా కూడుకుంటున్నారో వారు సంఖ్యలోని వారు వారు సంఖ్య లేని వారు అంటే సంఘ సంఖ్యలో ఉన్నారు ఇట్ ఇస్ నాట్ నంబరాలజీ బట్ ఇట్స్ నంబర్స్ సంఖ్యాశాస్త్రం కాదు సంఖ్యాకాండం రక్షించబడిన వారు ఆరాధిస్తున్నవారు సంఘములో చేర్చబడిన ఒక స్థిరమైన ఒక స్థితి లెక్కలోనికి వస్తావు నీవు దేవుని లెక్కలలోనికి అమ్మా బాబు సంఘములో లేనివారు సహవాసములో లేనివారు ఆరాధనలో లేనివారు అప్పుడప్పుడు వచ్చేవారు ఎప్పుడన్నా వచ్చేవారు బుద్ధి పుడితే గుణం కుదిరితే వచ్చే బ్యాచ్ కూడా లేకపోలేదు మీరు గొప్పవాళ్ళు ఆ బ్యాచ్ లో లేరు మీరు క్రమంగా వచ్చేవాళ్ళగా ఉన్నారు నాకు చూస్తే చాలా సంతోషం కీపిట అప్పుడప్పుడు ఎప్పుడన్నా రావడం అది రావడం కాదు అలవాటుగా రావడం అది రావడం కాదు ఎడతెక్క రావడం రావడం ఊపిరి పీల్చుకోవడం అప్పుడప్పుడా ఎప్పుడన్నా బుద్ధి గుర్తిదేనా ఊపిరి ఎప్పుడెప్పుడు పీల్చుకుంటాం ఆదివారం బాగా సోమవారం తక్కువ అలాగుంటదా ఊపిరి ఎలాగ పీలుస్తామో ప్రభుత్వం మన సంబంధాలు అలా ఉండాలి అందుకు సంఘం అందుకు ప్రత్యక్షము కూడా అందుకు మందిరం అందుకు సహవాసం అందుకు నిర్గమం అందుకు లేవియ కాండం అందుకు పూజ ఆరాధన క్రమం లెక్కించబడ్డారు సంఘముతో చేర్చబడ్డారు అంతేకాదు 3000 మంది చేర్చబడ్డారు 2000 మంది చేర్చబడ్డారు అనుదినము చేర్చబడ్డారు ఏమిటి సంఘము లెక్కలలో ఉండాలి నువ్వు వస్తే వచ్చినట్టుగా లేకపోతే ఆ ఖాళీ నీవు తప్ప ఎవరు భర్తీ చేయలేవు ఈ సందేశాలు ఉన్నాయి పుస్తకాల్లో వ్యర్థత ఏమి ఉండదు బైబిల్లో ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యాకాండం తర్వాత ఆ తర్వాత కాండం కండ కాదు నేను చెప్పేది కండ మధ్యాహ్నం భోజనం తేమ ఇది కాండం చివరగా ఏ కాండం అండి ద్వితీయోపదేశ కాండం
అంటే ఏంటి దిత్ ఉపదేశం మరలా 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 ఉపదేశించబడాలి ప్రభువొచ్చు వరకు మనం సత్సు వరకు అందు సంవత్సరం అందుచేతనే 17 సంవత్సరాలుగా సేవ పొందాలి ఒకసారి ఒక స్థానం సంఘం స్థాపించబడిన తర్వాత ఎంతకాలం ఉంటుంది సూర్యుడు ఉన్నంత వరకు ఉండేది దేవుని పరిచర్య ఇది బంకులా కొనుగోలు పెట్టుకుని బేరాలు అయితే ఎత్తేసేది కాదు శాశ్వత కాలం ఉండే సంఘ సూర్యుడు ఉన్నంత వరకు సూర్యుడే ఓడిపోతాడేమో సంఘం నిలిచి ఉంటుంది ఇక్కడ అక్కడ సంఘం సూర్యుడు లేని చోటు కూడా వెళుతుంది సూర్యుడు ఎంతవరకే అక్కడ సూర్యుడు లేడు చంద్రుడు లేదు గొర్రె పిల్లయ్యే వారికి దీపము సంఘం యొక్క ఆ ఈ పరిణామం అంత గొప్పది అందుచేత దిత్ ఉపదేశం మరలా 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 వింటూ ఉండాలి వింటూ ఉండాలి వింటూ ఉండాలి వింటూ 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 ప్రభుతో ఉంటూ 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 ఉంటాం ఆ రోజు వరకు ఏ రోజు కా రోజు తాజాగా లేఖనాలు ఆలకిస్తున్న క్రమంలో ప్రభు అయిన దేవుడు మనకు రకరకాల మరి సందేశాలు ఇస్తున్నాడు సేవకులు వస్తున్నారు ఈ క్రమంలో ఈ 17వ వార్షికోత్సవ సభలో కూడా ప్రభు మనకు వాక్యాన్ని ఇస్తున్నాడు లేఖనాల ధ్యాన క్రమంలో మనం ఉదయం ధ్యానం చేస్తూ అర్పణ అర్పించాలి గోవులలో నుండి కానీ ఆ ఇక లైన్లోకి వచ్చేయండి గోవుల్లో నుండి కానీ గొర్రెలలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ గువ్వలలో నుండి కానీ అర్పణ అర్పించాలి అర్పణ తప్పనిసరి ఎలా అర్పించాలి అది మనం చదువుకుంటాం ఎందుకు అర్పించాలి మన ధ్యానంలో మాకు అర్థం అవుతుంది ఎలా అర్పించాలి తల అవయవాలు తొలగించాలి సెపరేట్ చేయాలి వాటిని ఏం చేయాలి అగ్ని మీద కట్టెలపైని చక్కగా పేర్చి దహించాలి ఇది దహన బలి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము తల అవయవాలంటే ఏం చెప్పుకున్నాం మనం ఏం చెప్పుకున్నామండి గుర్తురాకు గుర్తురాకలేదా బొరగొక్కండి గుర్తుకొస్తాం శరీరం అని చెప్పుకున్నా శరీరము దహించాలి అని అర్థం అంటే భౌతికమైన ఈ ఒళ్ళు కాదు భౌతికమైన ఒళ్ళు కాదు ఒక అమ్మ భౌతికమైన ఒళ్ళు కాదు ఏం దహించాలి ఒళ్ళు కాదు మనలోని కుళ్ళు కుళ్ళు దహించాలి ఒళ్ళు కాల్చుకుంటే జనరల్ ఆసుపత్రికి వెళ్తాం కుళ్ళు కాల్చుకుంటే దేవుని మహిమ కొరకు జీవిస్తాం అది శరీరము దహించబడాలి శరీరము కాల్చబడాలి ఇది యెహోవా ఇంపైన సువాసన మామూలుగా చర్మంగానే ఏదైనా పచ్చిది కాల్చితే ఏం చెప్పుకున్నా కౌరవసన వస్తుంది ఇది భౌతికం కాల్చడం కాదు కదా మనలోని మన శరీరంలో ఏది లేదు మంచిది లేదు మన శరీరం ఉన్నవన్నీ చెడ్డవి మధ్యాహ్నం ధ్యానం చేసాం కదా మంచిది లేదు చెడ్డవి శరీరం బాత్కారులు శరీరం చెడిపోయారు శరీరం అలాంటిది కాగా వాటిని అంటే ఆ స్వభావాన్ని కాల్చి వేయడం ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం చూడండి 8వ వచనం కాలను ఇప్పుడు అవయవము తల తర్వాత ఏమిటంట క్రొవ్వు బలిపీఠం మీద అగ్ని మీద కట్టెలు పెట్టగా క్రొవ్వు తీయాలి అది బైబిల్ చెప్పేది ఈ మామూలుగా చదివితే మనకు ఏమిటో అర్థం కానిదిగా ఉండే మాట ఎంతైనా వస్తాం కొవ్వు తీయటం ఏంటి కొవ్వు తీయాలి తల శరీరం అవయవాలు తగలబెట్టాం కదా ప్రభువు సమర్పించుకున్న ప్రభు మా నాలోని మాలోని ఏ చెడుగైతే ఉందో దాన్ని దహించండి ప్రభా మీ పాదాల దగ్గరికి వస్తున్నామని మధ్యాహ్నం ఆ సందేశంతో మనం ముగించుకొని ప్రభువుకి మన శరీరాలు సమర్పించాం సజీవ యాగంగా సమర్పించగా ఆయన దహించువాడని నమ్మాం ఇప్పుడు మరొక
అంశం ఉంది ఇక్కడ ఏమిటంటే ప్రభు తీయాలి. ప్రభు 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 అనేది ఈ ఈ స్థితి వినండి జాగ్రత్త. మనిషికి పుట్టుకతో రాదు, వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. గొప్ప సంగతి, మరి మీకు నోరు ఊరుతుందేమో. గొప్ప మనిషికి పుట్టుకతో రాదు, జన్మలో ఎవరికి గొప్ప పట్టదు. తల్లి ఇచ్చే ఆహారం గర్భంలో, గర్భస్థ వ్యవస్థలో తల్లి నుండి బిడ్డ పొందే ఆహారము కొవ్వు పట్టనివ్వదు. పుట్టకతో కొవ్వు ఎవడికి పట్టదు? ఎప్పుడు పట్టుద్ది? ఏమండి చెప్పాలి? పుట్టిన తర్వాత పట్టుద్ది. తేనె తుట్టి పట్టినట్టు పుట్టిన తర్వాత పట్టుద్ది. వీడికి కొవ్వు పట్టిన వాడు ఏం చేస్తాడు చెప్పండి అక్క? ఏంటి కోపంతో చూస్తున్నారు? ఆ కొవ్వు పట్టినవాడు ఏం చేస్తాడు? కొవ్వు చేష్టలు చేస్తాడు. కొవ్వు అంత పని చేస్తాడు. అందుచేతే గీకి కాల్ చేయమంటున్నాడు దేవుడు. కొవ్వు చేష్టలో, కొవ్వు పట్టిన చేష్టలో కొవ్వు కార్య నవ్వుల పాలు చేస్తాయి. బైబిల్ ఎంత స్పష్టమైన పుస్తకం అండి, ఒక్క మాట కూడా అందులో తప్పుడు. వృధాగా ఉంచుకోక ఏమి తోచక రాసిన పుస్తకం కాదు బైబిల్. మన కొవ్వులో కూడా వెళ్తుంది. కొవ్వు దహించాలి, కొవ్వు దహించాలి. ఒకడు అంటున్నాడు, అన్న వాడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడే? నేను చెప్పుకుంటాను లేదన్నా. ఆ పని చేసిండు, అంత పని చేశాడా? వా, వాడికి ఎంత కొవ్వు పట్టిందయ్యా. అంటే ఏంటి, కొవ్వు పట్టిన పని ఘోరంగా ఉంటుంది. వినడానికి కూడా వీలు పడ్డాయి. సిగ్గులేని పను, వయస్సుకు మించిన పను. కొవ్వు చేయిస్తుంది, కొవ్వు ఒక వ్యక్తిని నవ్వుల పాలు చేస్తుంది. అందుచేత తల అవయవాలు దహించాలి, తర్వాత కొవ్వు. కొవ్వు అంటే మనకు చాలా ఇష్టం కదండి. ఒక్కొక్కడు మాసానికి ఇది అన్నీ ఆకుచ్చి సింకు షాప్ తెస్తున్నాడు. ఏంటయ్యా చెప్తా? ఏం లేదన్నా, ముందు కానీ పెద్ద కొవ్వు పట్టలేదు. ఆ కొవ్వు పట్టింది కావాలండి వీళ్ళకి. కొవ్వు అంటే కొలెస్ట్రాల్ అండి, అది మన రక్తంలో కూడా పెడుతుంది. వైద్య విజ్ఞానం ప్రకారం కొవ్వు యొక్క ముందు పేరు ఏమిటంటే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అంశే డాక్టర్ ఏమంటాడంటే, బాబు కొవ్వు పట్టింది, నీకు కొలెస్ట్రాల్ ఉంది, లెవెల్స్ బాగున్నాయి కాబట్టి నువ్వు ఆహార నియమాలు పాటించాలి. ఆహార నియమాలు పాటించాలి. గుడ్లు మానే, లేకపోతే గుడ్లు బయటకు వచ్చి వస్తావు. అందులో పచ్చసన కొలెస్ట్రాల్ పెంచుతుందయ్యా, మానేసేయి ఆహారం. కొవ్వు పట్టకుండా నీయ తెలుస్తుంది. బైబిల్ చెప్తుంది కొవ్వు పట్టిన చేష్టలు చేయకుండా ఉండాలంటే కొవ్వు కొవ్వు కరగా. కొవ్వు అంటే ఏమిటి? కొవ్వు అంటే కోరిక. ఆకలి వేరు, కోరిక వేరు. ఆకలి కోరిక కాదు. ఏమండి ఆకలి? సహజం. ఆకలి తప్పనిసరి. కలెక్టర్కైనా ఆకలి, కట్టెలు కొట్టేవానికైనా ఆకలి, రాజుకైనా ఆకలి, రోజు గడవని వానికైనా ఆకలి. ఆకలి సహజం. ఇది ఆకలి లోకం. మనవి ఆకలి కేకలు, మనవి ఆకలి జీవనాలు, ఆకలి జీవితాలు. పెళ్ళిళ్ళు కూడా ఆ పేరు మీద చేసేది మనం. ఏమిటయ్యా మీ అమ్మాయిని వాడికి ఇచ్చేసావా? ఇచ్చామండి. ఏం చేస్తాడు? చిన్న పని చేస్తాడు. ఆయన ఇచ్చేసావే? అవునయ్యా. ఇంత ముద్ద పెడితే చాలు మా అమ్మాయికి. ఇచ్చేస్తుంది. ఆకలి పెళ్ళిళ్ళు కాదు మనం.
పెళ్ళిళ్ళు కూడా ఆఖరి కారణమే. అందుచేత ఆఖరి కోరిక కాదు, ఆఖరి తీరిన తర్వాత కోరికలు వస్తాయి. గుళ్ళు తిన్నాడు, అరే అగ్గి పెట్టి అక్కడ రా అంటున్నాడు, అది కోరిక. తినడం కోరిక కాదు, అగ్గి పెట్టేది రా భార్య అని అడుగుతున్నాడు పిల్లల్ని. ఇటు అగ్గి పెట్టి కావాలా, చుట్టపెట్టి కావాలా, బీడీ కావాలా, తర్వాత సాయంత్రానికి మందు కావాలా, ఇది కోరిక. ఆఖరి తీర్చుకోవచ్చు, తీర్చుకోవాలి. ప్రభు కూడా చెప్పాడు, ప్రార్థన చేయండి మీరు ఇలాగ ఏమని, నేడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. సింహం పిల్లలు లేవి గలవై ఆకలి కొను గాని శ్వాసం ఉంచువాడు వానికి ఏ మేలు కొదువై ఉండదు. ఆకలి తీర్చుకోవాలి, ఆకలి తీర్చుకోవాలి. ఆకలి కొరకు కాకుండా కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నం చేయడం కొవ్వు పట్టిన చేస్తుంది. అందుచేత లేఖనాలు ఏం చెప్తున్నాయో చూడండి, లేఖనాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. బైబిల్ చాలా స్పష్టంగా ఈ మాట చెప్తుంది. ఆదికాండం 6వ అధ్యాయం చూద్దాం, 6వ అధ్యాయం 2వ వచనం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వాళ్ళు తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అప్పుడు యెహోవా ఆయన ఆత్మ నవ్వులతో ఎల్లప్పుడూ వాదించారు. వారు తమ అక్రమ విషయంలో అరుమాతులై ఉన్నారు. ఆయన వారి దినములు 120 ఏళ్ళగా నేను వీళ్ళు చూసి ఆశించే ఉందండి, చూచి చక్కగా చూచి తమ మనస్సుకు వచ్చినా ఉందక్కడ, అంటే ఆశించి. ఉదయం కూడా బృదాసన మన జ్ఞాపకం చేశాడు కదండి ఆశ గురించి. వీళ్ళ ఆశ ఏమిటి, వాళ్ళ మనస్సుకు నచ్చింది చేయడమే, హద్దు లేదు, బుద్ధి లేదు, క్రమం లేదు, పద్ధతి లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, మనస్సుకు వచ్చినట్లు జీవించడం ప్రమాదం. పిల్లలారా, సహోదరి సహోదరులారా, యవనస్తులారా, జాగ్రత్త. కొవ్వు కరగాలి, కొవ్వు కరగాలి. కొవ్వు కరక్కపోతే మనస్సుకు వచ్చినట్టుగా ప్రవర్తిస్తా, మనస్సుకు వచ్చినట్టుగా. అది అక్రమం అని దేవుడే అన్నాడు, తమ అక్రమ విషయములో అని అంటున్నాడు. మనస్సుకు వచ్చినట్టుగా ప్రవర్తించడం అక్రమం, అక్రమం అంటే మనస్సుకు వచ్చినట్టంటే కొవ్వు, కోరిక, ఆశ, ఆశ అదుపు తప్పడం, కోరిక గుర్రావడం. చూస్తున్నాం గృహాల్లో యవనస్తులు పాడైపోతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారండి. మనస్సుకు వచ్చినట్టుగా ఏమండి, మనస్సుకు వచ్చినట్టుగా అంటే ఏమో ఏమిటి అర్థం, మనస్సుకు వచ్చినట్టుగా ఏమిటి అర్థం? ఈ మాట చెప్తే మీరు అందరికి అర్థమైపోతుంది అసలు, అర్థం కానివ్వడం కూడా అర్థమైపోతుంది. మనస్సుకు వచ్చినట్టంటే చెప్పేస్తున్నా, మనసంతా నువ్వే అంటున్నాడు. మనస్సుకు వచ్చినట్టంటే అదండి, ఎవరికైతే పెద్దల ప్రమేయం లేకుండా, సంఘ ప్రమేయం లేకుండా ఇష్టానుసారంగా తిరగటం చెయ్యటం. వివాహ ఏతర సంబంధాలు అంతేకాకుండా వివాహానికి ముందే వివాహ బంధాలు ప్రమాదం, ప్రమాదం. బైబిల్ తస్మాత్ జాగ్రత్త అంటుంది, కత్తి అండి బైబిల్ కత్తి, కోసేస్తుంది, కొవ్వు కోసేస్తుంది, కొవ్వు కరగాలి, కొవ్వు కరగాలి. తలను, ఆంత్రములను, ఆ తర్వాత క్రొవ్వును కట్టెల మీద, అగ్ని మీద చక్కగా పేర్చి దహించాలి. ఇది దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము.
ప్రభువు ఆయన దేవుడు ఆ కోరికలు తీర్చు. ఆయన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును నెరవేర్చును. దేవుడు మన ప్రతి అంశంలో ఆయన సహాయం చేసేవాడు, సహాయం చేసేవాడు. అది ఏ అంశమైనా బాబు అమ్మ దేవుని నమ్మిన వారి పక్షంగా స్పెషల్ ప్యాకేజీ ఉంది. ఇండియాలో ఆ స్పెషల్ ప్యాకేజీ మన పార్లమెంట్ ఇచ్చా ఇస్తారో లేదో, లేదు ఇవ్వమని తీర్చేశారని కూడా ఈరోజు వార్త. ఈ స్పెషల్ ప్యాకేజీ దేవుడు ఎప్పుడో ప్రకటించాడు. కొవ్వు కరిగిస్తే స్పెషల్ ప్యాకేజీ కరిగించుకుంటావా? ఆత్మ సంబంధమైన ఆరోగ్యం, మామూలు కొవ్వు తొలగించినా కూడా భౌతిక ఆరోగ్యం కూడా ఉంది. వారు ఆశించి చూడండి ఆ యెహోషువ గ్రంథం 7:21 ఒక మంచి క్షీణాలు పై వస్త్రమును 200 తులముల వెండిని 80 తులముల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి ఆశించి అండర్లైన్ చేసుకోవాలి. అక్కడేమో వాడు మనస్సు వచ్చిన అంటే అది కూడా ఆశించి. రెండవది ఆశించి సహోదరి సహోదరులరా, ఆకాను ఆశించి చనిపోయాడు. ఆశ చంపింది ఆయన, ఆశించి చనిపోయాడు. అది ఎంత ప్రమాదమో చూడండి, ఎంత ప్రమాదమో చూడండి. అన్న మధ్యాహ్నం కూడా మనకి జ్ఞాపకం చేశాడు 42:1 కదా కీర్తన గ్రంథంలో, గుర్తుందా లేదా మీకు? ఇప్పుడు గౌకులు తలెత్తారండి కొందరు, నువ్వు నేను టెస్ట్ చేశాను ఏం జరుగుతుంది చూద్దామని. ఏం చెప్పాను, ఏం చెప్పాను చెప్పండి? బల్లబలి కొట్టారన్న మొక్క బల్ల కొట్టక ముందు ఏం చెప్పాను? ఆక ఆశించి చనిపోయాడు. ఆకలి తీర్చుకుంటున్నాడు గవర్నమెంట్ లో పనిచేస్తూ, ఉద్యోగం మిలిటరీ మ్యాన్, ఆదాయం ఉంది, హోదా ఉంది. అయితే తనకున్న ఆశలు తీరలా, ఆశలు తీరలా. అంటే వాళ్ళందరిలో భక్తులుగానే కనబడుతున్నాడు అన్న. ఆకాను ఇస్రాయేలందరిలో ఒకరిలాగానే ప్రభుని ఆరాధిస్తున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. జబ్ది మనుమడు పట్టబడ్డా, యరో కుమారు పట్టబడ్డా, ఆకూరు లోయకు తేబడ్డా. కారణం ఏమిటి? ఆశ, ఆశ. కొవ్వు, కొవ్వు, కొవ్వు కట్టెల పైన చక్కగా అగ్ని మీద పేర్చి తగలబెట్టినప్పుడు అది యెహోవా ఇంపైన సువాసన గల హోమంగా ఉంటుంది. మన జీవితాలు ఇంపైన సువాసనగా ఉంటాయి. న్యాయాధిపతుల గ్రంథం చూడండి 16:1 న్యాయాధిపతుల గ్రంథం 14:14 సంసోను తిమ్నాతుకు వెళ్ళి